వడ్ల కొనుగోలు కేంద్రం దాని మీద రైతుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ కేంద్ర ప్రభుత్వం వద్దంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద దోషిస్తూ ఇలా రెండు పార్టీలు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం చాలా సిగ్గుచేడు ఎందుకంటే అధికారం ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాల ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి కార్యక్రమం ఇవాల మన తెలంగాణలో రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు వీళ్ళన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి వీళ్ళ రైతుల మీద ప్రేమతోని కాదు వీళ్ళు ఇప్పుడు ధర్నాలు చేసి రోడ్ల మీద కూర్చునేది కేవలం ఓటర్ రాజకీయం ఓట్ల రాజకీయంతో రైతుల దగ్గర సింపతి సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే రోడ్ల మీద కూర్చుంటారు ఎమ్మెల్యేలు మంత్రులు తప్ప వాస్తవానికి మనస్ఫూర్తిగా వాళ్ళు రైతులకు సహకరించాలనుకున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు మూడు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి నెలల కొద్దీ మరి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు ధర్నాలు చేస్తుంటే బాగా అఖిల భారత బంధు పిలుపునిచ్చినప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇవ్వకుండా ఇంట్లో కూర్చొని ఇవాళ వచ్చి మేము రైతుల గురించి పోరాటం చేస్తాము రైతుల గురించి మేము బరాబరి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము ఇక్కడ ఇలా రాష్ట్రంలో చేస్తున్నారు రేపు ఢిల్లీలో కూడా చేస్తామని చెప్పి చెప్పడం చాలా సిగ్గుచేటు.